చిటికి నిప్పు పెట్టిన కుమారుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి మరో రెండు శవయాత్రలు వచ్చాయి. అందులో ఒక శవం ధనవంతులది, అందంగా ముస్తాబు చేసి తీసుకువస్తున్నారు. దాని వెనకాల చాలామంది వస్తున్నారు. మరొకటి పేదవానిది, చాలా సాదాసీదాగా తీసుకువస్తున్నారు. కానీ ఈ శవయాత్రలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ధనవంతుణ్ణి చితిని గంధం చెక్కతో పేర్చారు. ఇక పేదవాడిది సాధారణ కర్రలతో పేర్చారు. ముందుగా ధనవంతుణ్ణి చితిని కాల్చారు. ఆ తరువాత పేదవాని చితిని కూడా కాల్చారు. ఆ రెండు చితులు కాలుతూనే ఉన్నాయి. ఆ తరువాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం అక్కడే ఉండి రెండూ కాలుతున్న చితులను దీర్ఘంగా చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఆ గురువుగారు, నాయన వీటిని చూసి నువ్వు ఏమి తెలుసుకున్నావు అని అడిగారు. అప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటంటే, అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు, రెండు చితులు సమానంగానే ఉన్నాయి, ఇద్దరు శరీరాలు ఒకే రకంగానే కాలుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరూ పూర్తిగా కాలిపోయారు. మళ్ళీ కాలిన తర్వాత మిగిలిన ఇద్దరి బూడిద కూడా ఒకే రకంగా ఉంది, అందులో వేరే తేడా ఏమీ లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక స్త్రీ యొక్క శవాన్ని తీసుకుని వచ్చారు. ఆ స్త్రీ యొక్క భర్త చాలా మంచివాడు, చాలా బాధపడుతున్నాడు. అక్కడికి వచ్చిన వారందరూ చాలా దుఃఖిస్తున్నారు. అందరూ ఆ స్త్రీ యొక్క భర్తని ఓదారుస్తున్నారు. అక్కడికి కొంతమంది జ్ఞానవంతులు కూడా వచ్చారు. వారందరూ ఏమంటున్నారంటే, అందరూ కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి రావలసిందే. జీవితాన్ని ధర్మబద్ధంగా పరోపకారంగా జీవించాలి. ఎవ్వరికీ ఎప్పుడూ కష్టం కలిగించవద్దు. ధనంపై వ్యామోహం పెంచుకోకూడదు. అంతిమంగా అందరూ శ్మశానంలోనికి రావాల్సిందే అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎవరూ రాలేదు. నేను రాత్రి మొత్తం అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే మీ ముందుకి వచ్చాను అని అంటాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.